ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శెట్టి ఆ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్లు అద్భుతంగా నటించి పాత్ర పేరునే తన పేరుగా మార్చుకుంది మరీ ముఖ్యంగా యూత్ లో పిచ్చర్ క్రేజ్ తెచ్చుకుంది నిజానికి ఈ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి ఒక విధంగా కృతినే కారణం అయితే ఈ యంగ్ బ్యూటీకి గత కొంతకాలం నుంచి టైం బాగోలేనట్లుంది చేసిన సినిమాలని వరుస ప్లాపులుగా నిలుస్తున్నాయి దీంతో కెరియర్ను గాడిలో పెట్టేందుకు అయింది అనుకున్న టైమ్ లో ఊహించని విధంగా హాట్ టాపిక్ గా మారింది కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో కృతి శెట్టి జతకట్టబోతోంది ఇటీవల పొనియన్ సెల్వన్ టూతో తో జయం రవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు తన ముప్పై రెండవ చిత్రాన్ని అతిపెద్ద తమిళ్ బ్యానర్ వెల్స్ ప్రొడక్షన్ లో చేయబోతున్నారు భువనేష్ అర్జున్ జిని మూవీకి దర్శకత్వం వహించనున్నారు దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు అయితే ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది జినీ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు కళ్యాణి ప్రియదర్శన్ వామికాలతో పాటు జయం రవి జినీ సినిమాల్లో కృతి శెట్టి కూడా కనిపించబోతుంది సినిమాలో ఆమె పాత్ర ఏంటి ఆమెకి ఈ సినిమా అయినా బూస్ ని ఇచ్చి ఆఫర్లు తెచ్చిపెడుతుందా అనేది చూడాలి